ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులందరికీ మరియు ప్రజాసంఘాలకి అఖిల భారత స్థాయిలో వారికి సాంఘీభావం తెలుపుతున్నటువంటి ఉభయ రాష్ట్రాల కార్మిక సంఘాలకి జయజయలు పలుకుతున్నాం. గత నెల రోజులకు పైగా జరుగుతున్నటువంటి వీరోచితమైనటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె కేవలం ముఖ్యమంత్రి యొక్క అహంకారమైనటువంటి మాటలు, ప్రకటనల వల్లనే ఈ సమ్మె జరుగుతున్నదనేది వాస్తవమైనటువంటి విషయం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1948 ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చి లేబర్ కమిషన్ ద్వారా చర్చలు జరిగిన తర్వాత, చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. ఈ సమ్మె జరగడానికి కారణం ఏంటి అని మనం లోతుగా పరిశీలించినట్లయితే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, సమ్మె చేస్తున్నటువంటి 48,000 కార్మికుల్ని సెల్ఫ్ డిస్మిస్ అనేటువంటి పదం వాళ్ళలో పట్టుదలను పెంచిందని మనవి చేస్తున్నా. కేవలం కార్మిక సమ్మెలు ఎప్పుడైనప్పటికీ అనేకమైనటువంటి డిమాండ్స్తో సమ్మె ప్రారంభమవుతుంది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ కమిషన్, మేనేజ్మెంట్ మరియు కార్మిక సంఘ ప్రతినిధులు కూర్చొని, ట్రైపార్టైట్ కమిటీ కూర్చొని, ఏయి సాధ్యమైనటువంటి డిమాండ్స్, ఏయి పరిష్కరించగలుగుతాం, ఆర్థికంతో ముడిపడినటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. కానీ ఈ యొక్క సమ్మె కేవలము ఎవరు ఆ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఏదైతే ఉందో, ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్ అఫిలియేటెడ్ టు ది తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కార్మిక విభాగం, తన ఎక్కినటువంటి కొమ్మని నరుకున్నట్టు కేసీఆర్ గారు ఆ గులాబీ జెండా రంగుతో మజ్దూర్ యూనియన్ ఏర్పడితే ఆ యొక్క తెలంగాణ కోటి రత్నాల వీణలో వాళ్ళు చరిత్రాత్మకమైనటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు వదిలిపెట్టి, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు వదిలిపెట్టి, వాళ్ళ ప్రమోషన్స్ వదిలిపెట్టి సమ్మె చేస్తే వాళ్ళని ఏమంటున్నాడంటే, అనేక మంది పోరాటం చేశారు, వాళ్ళు కూడా మామూలుగా చేశారని తీసివేసినట్లు మాట్లాడటం, అహంకార ధోరణితో కేవలం దురపెత్తనంతో మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలే సమ్మెకు పురిగొల్పినాయి అనేది వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. యూనియనిజం వల్లనే నష్టాలు వస్తున్నాయి. యూనియనిజం అనేది లేకుండా కార్మికులు మరి పనిలోకి చేరాలని చెప్పడం జరిగింది. అసలు ప్రజాస్వామ్యంలో యూనియన్ లేకుండా ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా చట్టపరంగా కార్మిక సంఘాలు స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నాయి, బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, నిజాం ప్రభుత్వంలో ఆర్టీసీ ఆర్టీడీగా ఉండే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అప్పుడు రైల్వేస్, తర్వాత ఆర్టీసీ రెండు కలిసి ఉన్నాయి, దాన్ని ఆర్టీడీ డిపార్ట్మెంట్ అనేవారు. అట్లాంటి డిపార్ట్మెంట్లు ఏర్పడిన తర్వాత తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, తర్వాత కొత్తగూడెంలో కూడా లోకల్ బస్సులు ఉండేటి. ఈరోజు లోకల్ బస్సులు మాయమైపోయినాయి. దానికి కారణం ఏంటంటే మీ యొక్క పరిపాలన విధానం అని మనం చేస్తున్నా. ఒక్క ఆటోలో ఎంతమందిని తీసుకెళ్తున్నారండి? ఆటో పట్టేది ముగ్గురు ఉండేటటువంటి ఆటోలో సుమారు 10 మందిని ఎక్కించుకుని వెళ్తుంటే మీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని మనం చూస్తున్నాం. మీ మంత్రి గారు మొన్న నియమితులయ్యారు, అతను ఇంకా రాజకీయాలలో ఎల్కేజీ అని మనం చూస్తున్నాం. వాళ్ళ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కార్మిక ఉద్యమంలో 40 సంవత్సరాలు ఉద్యమం నడిపాడు. మరి ఈరోజు ఆయన మాట ఎందుకు బందైంది? ఆయన నోరు ఎందుకు బందైంది? కేవలము తన కుమారుడు అధికారంలో ఉండబట్టి ఆయన కమ్యూనిజాన్ని అంతా పక్కన పెట్టేశాడు, కట్టేశాడు. కమ్యూనిజం అనేటటువంటి పువ్వాడ నాగేశ్వరరావు కార్మిక ఉద్యమాన్ని నడిపాడు, అనేకమైన యజమానులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు, అతని చరిత్రను ఎవరు తీసేయలేరు. కానీ ఈరోజు నోరు ఎందుకు కదపట్లేదు? ఒక పక్కన 48,000 కుటుంబాలే కాకుండా వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడేటువంటి సుమారు 500,000 మంది, ఈరోజు ప్రజలందరూ 4 కోట్ల మంది వాళ్ళు వెనక ఉన్నారనేది ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పువ్వాడ నాగేశ్వరరావు గారు, మీ కుమారుడు ఏదో ట్రాన్స్పోర్ట్ బ్లూ లైట్ కార్ ఉంది, లేకపోతే ప్యాకేజ్ వస్తుంది, లేదా కోటాను కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి మంత్రివర్గం తీసుకున్నాం మా ఆస్తులను రక్షించుకోవడానికి, మా సామాజిక వర్గాన్ని రక్షించుకోవడానికి మేము రాజకీయాలు నడుపుతున్నాం,
తండ్రి కమ్యూనిస్ట్ ఉంటాడు, ఒకటే ఏంటుంటాడు, మరి కొడుకేమో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ నుంచి లాస్ట్ కి తెలంగాణలో లాంగ్ జంప్ చేశాడు. కాబట్టి సోదరులారా, మీరు ఈ యొక్క కుళ్ళు రాజకీయాల్ని, ఈ కుట్ర రాజకీయాన్ని, ఈ కుమ్ముక్కు రాజకీయాన్ని, ఈ ప్యాకేజ్ అండ్ పీకేజ్ లూకేజ్ కార్య ఏవైతే ఈ ఉన్నాయో రాజకీయాలు, దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని మనం గమనిస్తున్నారని మనం చేస్తున్నా. మీకు తెలుసు, పోలాండ్ అనేటటువంటి యూరోప్ కంట్రీలో ఒక ఎలక్ట్రీషియన్ ఈరోజు అశ్వత్థామ రెడ్డి రావు గారు, తర్వాత రాజ్ రెడ్డి ఏదైతే జేఏసి నాయకత్వం వహిస్తున్నారో, ఒక మామూలు డ్రైవర్లు, మామూలు కండక్టర్లు ఈరోజు ఉద్యమం నడుపుతున్నారు. జేఏసీగా నడుపుతుంటే మొక్క ఓని నేను దీక్షతో వాళ్ళు పోరాటం చేస్తుంటే మొత్తం ప్రపంచం చరిత్రలోనే ఈ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమం, ప్రపంచానికే మార్గదర్శకం అవుతుంది. కేవలం మీరు కోట్ల రూపాయలతో ప్యాకేజ్ ఇచ్చి మనుషుల్ని కొని, లేకపోతే ప్రైవేటు పెట్టుబడిదారుల్ని, గుండాల్ని, దాదాల్ని తాగిపించి మీరు బస్సును నడపాలనుకోవటం చాలా ఘోరమని మనం చేస్తున్నాం. మేము అడుగుతున్నాం, అజయ్ని అడుగుతున్నాం, పువ్వాడ అజయ్ని, అయ్యా నీ ఇంటి పక్కన నీ ఖమ్మం నియోజకవర్గంలో ఓటరైనటువంటి డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి చనిపోతే, నీరజ చనిపోతే కనీసం నీకు నైతికమైనటువంటి ధైర్యం లేదు, పిరికి వాడిలాగా వాళ్ళని కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదని మనం చేస్తున్నా. ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి, ఆలోచన చేసి నువ్వు తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కడే ఎమ్మెల్యే ఆ ధర్మారెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే వెళ్ళి ఆ యొక్క చావులో మరి అతను పాల్గొనడం జరిగింది. మీరు అతను తీసుకోండి, ఆ విధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం చూస్తే అందులో ఉన్నటువంటి మరి నామ నాగేశ్వరరావు కానీ, అటు వరంగల్ దయాకర్ కానీ, లేకపోతే చూసినట్లయితే వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయలేదు. వర్మా వెంకటేశ్వరరావు కూడా తన పుట్టినరోజులు చేసుకుంటున్నారు తప్ప పస్తులతో రెండు పండుగలు చేసుకోకుండా కేకులు కట్ చేసుకోండి. మీ పుట్టినరోజు 100 పుట్టినరోజులు చేసుకోవాలని మేము భావిస్తున్నాం. మీరు ఆ దీక్ష పక్క నుంచే పోతున్నారే, ఆ రోడ్డు పక్క నుంచే పోతున్నారే. ఆ కార్మికులు మీకు ఓటు వేయలేదని నేను అడుగుతున్నా. ఆ కార్మికులు ఈ నియోజకవర్గం ఉన్నారా లేదని అడుగుతున్నాం. వాళ్ళు లేకపోతే శత్రు దేశాలకు చెందినటువంటి వాళ్ళ, వాళ్ళు లేకపోతే టెర్రరిస్టులా, ప్రజాస్వామ్యబద్ధంగా రెండు పండుగలు చేసుకోకుండా అర్ధాకలితో వాళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి మరి ఈ యొక్క నైతికమైనటువంటి ధైర్యం కానీ ఆ యొక్క మానవత్వం లేనటువంటి ప్రజా ప్రతినిధులుగా ఉన్నారంటే చాలా శోచనీయం. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఏమన్నాడు, ఒక జర్నలిస్ట్ అయినటువంటి కె కేశవరావు గారు, వారిని కేకే అంటారు, కేశవరావు గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే, ముఖ్యమంత్రి గారు మరి నాకు చెప్పినట్లయితే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్య నేను పరిష్కరిస్తానన్నాడు. సమర్థుడైనటువంటి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి కె కేశవరరావు గారికి కూడా కనీసం అవకాశం ఇవ్వలే. ఒక సునీల్ శర్మ అని, అది నీల్ శర్మ, సునీల్ కాదు, నీల్ శర్మ అనేటటువంటి ఒక నేచర్, అది దప్పేదారో పోతేదారో లేకపోతే రవాణాదారో తెలియదు కానీ వాడిని ఒక దప్పేదారు పోతేదారుగా వేస్తే వారి పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏ డ్రాఫ్టింగ్ చేస్తే ఆ డ్రాఫ్టింగ్ చదువుతున్నాడు. ఈరోజు మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ ఉన్నదో వాళ్ళంటున్నారు, మాకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, బాకీ లేమంటున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా చెప్తుందంటే నీ ప్రభుత్వ పాలన, నీ ఫామ్ హౌస్ పాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి చూసుకోండి. మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా మొట్టమొదటిసారిగా నువ్వు సమ్మెలోకి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ డిస్మిస్ అన్నావు, అది ప్రజాస్వామ్య బద్ధంగా అన్నావా? క్యాబినెట్ కూర్చుందా అంటే నీ మస్తిష్కంలో మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నవా, మత్తులో ఉండి అన్నావో సెల్ఫ్ డిస్మిస్ అన్నావు. ఇది ఏ డిక్షనరీలో లేదు, ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో లేదు, లేబర్ చట్టాలలో లేదు. నువ్వు కొత్త చట్టాన్ని మరి ప్రకటించడం అనేది చాలా శోచనీయమని మనం చెప్తున్నా. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు, నలుగురు కుటుంబ సభ్యులు ఇద్దరు కుమారులు పనిచేయనంత మాత్రాన వీళ్ళు పనిచేయరు కాబట్టి మీరు మీకు భోజనం పెట్టాలని తల్లిదండ్రులు అంటారని మనం చేస్తున్నా. ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మా ఉద్యమంలో కాకలు తిరిగినటువంటి నాయకులందరూ చెప్తున్నారే, ఏమని చెప్తున్నారు, ముఖ్యమంత్రి అంటే ఇంటికి పెద్దన్న లాంటి వాడు,
ముఖ్యమంత్రి పెద్దన్న పెద్ద మనసుతో వ్యవహరించాలంటున్నాడు. కానీ ఒక నియంతగా ఈరోజు 5000 రూట్లని పర్మిట్లు ఇస్తానని అంటున్నాడు. ఏ విధంగా ఇస్తానని మనం చేస్తున్నా, ఒక పక్కన నష్టాలు వస్తున్నాయని చెప్తున్నావు. నష్టాలు వస్తున్నటువంటి వాళ్ళకి అంటే ఈ 501 ఎవరైతే ఉన్నారో, నీ తాబేదారులు కానీ, నీ బంధువులు కానీ, నీ సామాజిక వర్గం కానీ, నీ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఎవరన్నా మరి భజన పరులకి ఈరోజు ఒకవేళ నువ్వు పర్మిట్లు ఇస్తే వాళ్ళని నష్టపరుస్తావా నేను అడుగుతున్నా. కాబట్టి మాకు రాని లాభాలు మీకెట్లా వస్తాయని మనం చేస్తున్నా. కాబట్టి ఇది కేవలం అతను మల్టీనేషనల్ కంపెనీతో కుమ్ముక్కైపోయి 1,000 కోట్ల రూపాయల మరి కుంభకోణంతో ప్యాకేజ్ తీసుకుని నీ కుటుంబ సభ్యులకి ఈ యొక్క ఆర్టీసీని దారదత్తం చేయాలని చూస్తున్నావు. 27% డీజిల్ మీద మరి నువ్వు పన్ను విధిస్తున్నావు. ఒక పక్కన ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి మరి ఏదైతే ఉన్నదో నువ్వు ఏదైతే సబ్సిడీ ఇస్తున్నావో, వీళ్ళకి ఎందుకు సబ్సిడీ ఇవ్వమని అడుగుతున్నావు. ఆ ఇక కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఆర్టీసీకి, మరి రైల్వే తర్వాత ఆర్టీసీకి ఉన్నటువంటి ఎస్టేట్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఉన్నటువంటి డిపోలు కానీ, లేకపోతే బస్టాండ్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ కానీ, చాలా లక్షలాది కోట్ల రూపాయల విలువైనటువంటి ఎస్టేట్స్ ఉన్నాయి. దానివల్ల లాభాలు వస్తున్నాయి ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో, మరి వాటిని లాభాల్లో ఎందుకు కలపమని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజలతో ఏదైతే మీరు పరిపాలన చేస్తున్నారో, ప్రజల సంక్షేమం చూసినటువంటి వాళ్ళు, ప్రజలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లలతో వ్యాపారం చేయరో ఆత్మీయంగా ఉంటారు. ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావా, ప్రజలతో ప్రజల్ని తాకట్టు పెట్టి నువ్వు మరి ఏదైతే ఉద్యమాన్ని నడిపావో, అనేక మంది బలిదానం అయితే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఇది బంగారు తెలంగాణ లేకపోతే రోడ్డు గోళ్ళు తెలంగాణ, దోపిడీ తెలంగాణ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఏర్పడ్డది. కేవలం ఏమన్నా అంటే రాజకీయ పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయి, రాజకీయ పార్టీలు వెనకుండి నడుపుతున్నాయి అంటున్నారు. చాలా పొరపాటు. కార్మికులు ఉద్యమం నడుపుతున్నారు, కార్మికులు గులాబీ జెండా పెట్టుకుని నడిపారు. కానీ తెలుసుకున్నారు కార్మికులు, నీ యొక్క అపరిచితుడు నీలో ఉండడని తెలుసుకున్నారు. తెలుసుకుని వాళ్ళు గులాబీ జెండాని పక్కన పడేసి కాల్చివేసి ఈరోజు బ్లూ జెండా పెట్టారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిందో, రాజ్యాంగానికి విరుద్ధంగా కేవలం మాటలు చెప్పి ఉత్తరప్రదేశ్లోనో, బీహార్లోనో, లేదా కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లోనో, లేదా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రాష్ట్రాలలో అంటే ప్రైవేటైజేషన్ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ప్రైవేటైజేషన్ చేస్తానంటున్నా. అక్కడ గడ్డి తింటున్నారండి, మీకు ఇక్కడ నీకేం సంబంధం? అక్కడ పెంట తింటున్నారు, నువ్వు ఇక్కడ ఏం తింటావు నేను అడుగుతున్నా. కాబట్టి అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అంటే పరిపాలన విధానం వేరు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది, ఎన్కౌంటర్ లేని రాష్ట్రంగా, లేకపోతే జ్వర పీడితాలు లేకుండా రాష్ట్రంగా, ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణగా, లేకపోతే దోపిడీ లేని తెలంగాణగా నువ్వు ఏర్పరచుతావని ప్రజలందరూ నమ్మి నీకు ఓట్లేస్తే, రెండోసారి అవకాశం ఇస్తే ఒక ఇటుకతో ఒకటి ఏమీ కట్టలేదు కానీ అన్ని కేవలము నీళ్లు, నిధులు, నియామకాలు అన్న విధులు మర్చిపోయావు. నువ్వు ఫామ్ హౌస్లో కూర్చుని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. ప్రజలు ఎమ్మెల్యేలు నిన్ను అసెంబ్లీలో చూడటమే తప్ప, మంత్రులు నిన్ను అసెంబ్లీలో చూడటమే తప్ప, కేవలం ఒక కోటరీని పెట్టుకున్నావు. ట్యాబ్లెట్ తీయడానికి ఒకరిని, మందు పోయడానికి ఒకరిని, లేకపోతే సిగరెట్లు అందించడానికి ఒకరిని, నీ ఇస్త్రీ బట్టలు వేయించడానికి ఒకరిని, నీకు మాలిష్ చేయడానికి ఒకరిని, ఒక 4-5 తాబేదారులను పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు అప్పుల పాలు చేస్తున్నావు. లోటు బడ్జెట్ లేనటువంటి రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు అప్పుల్లో ఉన్నది. మరి నువ్వు అంబానీకి ఇస్తావా, లేదా మఫతురాలకి ఇస్తావా, బిర్లాకి ఇస్తావా నేను అడుగుతున్నావు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు ఎవరి మీద? ఒక్కొక్క తెలంగాణ బిడ్డ మీద 8,500 రూపాయలు అప్పు ఉన్నదని మనం చేస్తున్నా. ఎవరు ఎందుకు చేశావు అప్పులు? రంగారెడ్డి జిల్లాలో ఈరోజు తహసీల్దార్లకు రక్షణ లేదు, ఉద్యోగస్తులకు రక్షణ లేదు, ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె భయంతో ఎన్జిఓస్ని ఓకే చేశావు, విద్యుత్ కార్మికులను ఓకే చేశావు. మరి ఈ ఆ కార్మికులతో చర్చలు జరపకుండానే నువ్వు అధికారులను ఆదేశించి ఇదేదో కుంపం మునిగేటట్టున్నది అని వాళ్ళని చేశావు. మరి వీళ్ళది ఎందుకు చేయమని మేము అడుగుతున్నాం. కాబట్టి సోదరులారా, మీరు ఆ మరి ఈరోజు సమ్మె ఏదైతే జరుగుతుందో ఆ సమ్మె చాలా
మరి చరిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఎంతో గుండె ధైర్యంగా ఎంతో మంది చనిపోయారు. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చావు ఎల్బో లేనటువంటి లైసెన్స్ లేనటువంటి వాళ్ళని, లేకపోతే ఎందుకు ఎక్కడి నుంచో వాళ్ళకి అడ్రస్ లేదు, లైసెన్స్ లేదు, ఏ డూప్లికేట్ కలర్ జెరాక్స్ తీసుకొస్తే వాళ్ళందరినీ డ్రైవర్స్గా పెట్టి కండక్టర్స్గా పెట్టి ఆ బస్సును నడపడం వలన యాక్సిడెంట్లో దగ్గర 28 మంది చనిపోయారు, 70 మందికి వికలాంగులు అయ్యారు. తర్వాత కార్మికులు దగ్గర కార్మికులు 22 మంది కార్మికులు చనిపోయారు, గుండెపోతు చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు, ఎంతోమంది సిక్ అయిపోయారు. రెండు పండుగలు చేసుకోకుండా వాళ్ళు పోరాటం చేస్తుంటే మానవత్వం లేదని మనం చేస్తున్నా. ప్రపంచంలో ఇట్లాంటి పాలకుడు ఉండడాన్ని ప్రజలు ఆలోచించేటటువంటి పరిస్థితి ఏర్పడిందని మనం చేస్తున్నా. యూనియనిజం రాంగ్ అంటున్నావు, మరి నేను నాయన నరసింహారెడ్డిని కానీ నీ యొక్క కార్మిక విభాగం అన్నటువంటి రాజకీయ పార్టీలో ఏదైతే కార్మిక విభాగం ఉందో నేను ఈ కార్మిక విభాగాన్ని రద్దు చేస్తున్నానని ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతున్నా. కాబట్టి నీ ఫస్ట్ నువ్వు నీ యొక్క కార్మిక సంఘాలని, నీ అనుబంధ సంఘమైన రాజకీయ పార్టీకి అనుబంధ సంఘమైనటువంటి కార్మిక విభాగాన్ని ఎందుకు ఉంచావని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నావు. కేవలం నోరున్నదని ఇష్టం వచ్చేటువంటి మాట్లాడి రాజకీయ రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయాలు నీ మా యొక్క యాస భాషతో ఎంతకాలం నువ్వు మభ్య పెడతావని మనవి చేస్తున్నా. కాబట్టి ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె ఏదైతే ఉందో వీరోచితమైనటువంటి పోరాటం. ఒక పక్కన సింగరేణి కార్మికులే కాకుండా ప్రైవేట్ సెక్టార్ ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు అందరూ కూడా సిద్ధంగా మరి సపోర్ట్ చేయటానికి, సాంఘీభావం తెలపడానికి, ఆర్థికంగా ఆదుకోవటానికి, నీకు జీతాలు ఇవ్వటం చేత కాకపోతే ప్రజల మధ్యకి వెళ్ళి భిక్షాటన చేసైనా ఈ కార్మికుల్ని పోషిస్తాం, ప్రజా రవాణా సంస్థ అయినటువంటి దాన్ని పరిరక్షిస్తామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నామని మనం చేస్తున్నా. శ్రీనివాసరెడ్డి చనిపోయారు, అతనికి ఆయన మరి నీరజ చనిపోయింది, అతను సురేందర్ గౌడ్ చనిపోయాడు, కరీం చనిపోయాడు. ఎంతమంది ఒక పార్లమెంటు మెంబర్కి నీ ప్రభుత్వంలో పార్లమెంటు మెంబర్ అంటే సంజయ్ గారు వారు పార్లమెంట్ మెంబర్గా ప్రాతినిధ్యం వహిస్తాడు కరీంనగర్. అతను నిరసన తెలిపేటటువంటి దాంట్లో ఒక పోలీసు సిబ్బంది పోలీసులకు ఆదేశాలు ఇచ్చి అతన్ని బలవంతంగా అతన్ని ఆర్ట్ పేషెంట్ అతన్ని బలవంతంగా నెట్టేయటం కొట్టడం అనేది ఎంత దుర్మార్గం. పార్లమెంట్ సభ్యుడు చట్టాలు తయారు చేసి దేశాన్ని నడిపించేటటువంటి ఓ పార్లమెంటరీ కూడా అతని కూడా స్వేచ్ఛ లేని తెలంగాణ ఉన్నదంటే మానవ హక్కులు ఈ తెలంగాణలో ఉల్లంఘన జరుగుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తున్నా. కాబట్టి ఈరోజు మీకు ఎంత సిగ్గు చేయటంటే ముఖ్యమంత్రికి బీసీ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ని డిస్మిస్ చేసినందుకు బీసీ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ దే ఆర్ హ్యావింగ్ సపరేట్ రైట్స్. వాళ్ళు అసలు ఉద్యోగాలు దొరకడమే కష్టమంటే ఉన్న ఉద్యోగస్తులను తొలగించడం, కమిషన్ మీకు కబురు పంపుతున్నాయంటే మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, వీళ్ళందరూ కూడా నీకు నోటీసులు పంపి మీ యొక్క అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రిని ఆదరగమ్మని ఆదేశాలు జారీ చేశారంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, నీ అధికారులు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం నేడు ఎంతైనా వచ్చింది. అందరి ముందు మరి మనం సిగ్గుపడి తల ఉంచుకునే పరిస్థితి ఏర్పడ్డదని మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. కాబట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైనటువంటిది, చట్ట ప్రకారంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చి చర్చలు విఫలమైన తర్వాత వాళ్ళు సమ్మె చేశారు తప్ప లేకపోతే వాళ్ళు ఓ రాత్రి నిర్ణయం తీసుకుని చేయలేదు. కార్మిక సంఘాలు అన్నీ కలిసి వివిధ కార్మిక సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడ్డాయి. వాళ్ళు అప్పటికీ కొన్ని రోజుల వరకు నీ గులాబీ జెండాని వాళ్ళు తొలగించలేదు. ఆ గులాబీ జెండా ఎప్పుడైతే మోసం చేస్తారో ఆ గులాబీ కింద ముళ్ళు ఉన్నాయని తెలుసుకున్నారో అప్పుడు తీసేసి ఆకాశం అంతా మృదువైనటువంటి రంగు అయినటువంటి బ్లూని కలుపుకున్నారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బ్లూని ఆలోచన చేశాడు. ఆ బ్లూ కలర్ జెండాతోనే ఈరోజు కార్మిక ఉద్యమం నడుస్తుంది అనేది మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత అయింది.
పువ్వాడ నాగేశ్వరరావు గారు, మీరు శ్రామికుల జెండా అయినటువంటి ఎర్ర జెండాతో మీరు ప్రయాణం చేశారు. మీ కుమారుడు ఏదో మంత్రి పదవి ఉన్నదని మీరు ఆలోచన చేయొద్దు. మీరు నోరు విప్పండి. మేము మీ యొక్క పార్టీలో మీరు ఉన్నారా లేకపోతే లేదా నీ కొడుక్కి సమ్మె ఎట్లనే ఇన్ని రోజులు కార్మిక పక్షపాతి ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు యజమాని పక్షపాతి ఎందుకండు? అధికారము దుర్యోధనుడు కి తండ్రి చెప్పిండట, ఏంటి దుర్యోధనుడు 100 తప్పు చేస్తే తండ్రి ఏమి మాట్లాడలేదు. లాస్ట్కి మహాభారతం దుర్యోధనుడు ఎట్లయిందో నీ కుమారుడు కూడా అదే పరిస్థితి అని మరి నీ కుమారుడికి మరి ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే పూర్తిగా ప్యాకేజ్ ఉంటుందని అనుకున్నాడు. కానీ ఈ విధమైనటువంటి మరి ప్యాకేజ్ బదులు ఈ లీకేజ్ ఉంటుందని అనుకోలే. ఈ లీకేజ్ వల్ల ఆయన తట్టుకోలేని పరిస్థితి. ఆయన మంత్రిగా ఆయనకి సబ్జెక్ట్ తెలియదు, ఎండార్స్మెంట్ తెలియదు. ఆయన పూర్తిగా రాజకీయాలలో ఎమ్మెల్యే కావచ్చు కానీ ఎల్బోడ్ అని మనం చేస్తున్నా. స్వతంత్రత కూడా లేదు. ఆయన మంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఒక స్వతంత్రం లేదు. ఆయన ప్రజెంట్ గవర్నర్ దగ్గర రమ్మంటే ఆయన వెళ్ళకుండా ఆయనకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి సునీల్ శర్మని వెళ్ళారు. సునీల్ శర్మ నిల్ శర్మ వెళ్ళి నిల్ మరి ఏమి ఫైల్ లేకుండా అయితే నువ్వు ఫైల్స్ అన్ని తీసుకురమ్మని కోర్టు అంది. కోర్టు ఎందుకు అంటుందంటే కోర్టు మాట ఆదేశించినప్పటికీ సెంటెన్స్ ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కోర్టు చెప్తే వినాలా అని అన్నాడు. ఎందుకు కోర్టు మీద అతనికి బాధ అంటే జిమ్ఖానా గ్రౌండ్లో సెక్రటరీ కడుతున్నాడు అక్కడ లేదు, ఇరిగేషన్ భవన్లో కడుతున్నాడు అక్కడ లేదు, తర్వాత సెక్రటరీ పోలు కొడుతున్నాడు, ఇవన్నీ కోర్టు చుక్కెదురుగా వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు ఆదేశిస్తే మీరు ఎందుకు పోలు కొడుతున్నారు? ఎందుకు అది మన చరిత్రాత్మకమైనటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్ని ఎందుకు పోలు కొడుతున్నారు అని అన్నందుకు కోర్టులు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టు అంటే కూడా అతనికి గౌరవం లేదనేది మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ యొక్క విధానాలని మరి మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎంతైంది. మీకు మరి ఆర్టీసీలో ఒక పక్కన మన రాష్ట్రమైనటువంటి మరి చిన్న కుర్రవాడు పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అతను ఆర్టీసీని విలీనం చేశాడు. విలీనం చేయడం కాకుండా సపరేట్ ప్యాకేజ్ ఇచ్చాడు. ప్యాకేజ్ ఇచ్చి ఆ యొక్క కార్మికులకి ఒక ఆర్టీసీ మరి చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ఆయన సృష్టిస్తే అతన్ని ఇన్సల్ట్ చేస్తూ అంటే అవహేళన చేస్తూ ఎంతకాలం ఉంటుంది చూద్దాం కదా అన్నారు. ఇమ్మీడియట్లీ పేర్ని నాని ఏమన్నాడంటే వాళ్ళ నాన్నగారు కూడా కార్మిక నాయకుడు, కార్మిక ఉద్యమం ఉన్నాడు. పేర్ని కృష్ణమూర్తి గారు, పేర్ని కృష్ణమూర్తి గారు కుమారుడుగా కార్మిక ఉద్యమాన్ని పురికి పుచ్చుకున్న నిజమైన వారసుడుగా అతను ఏమన్నాడంటే మేము మాకు కసి ఉన్నది, ఆ ముఖ్యమంత్రి అన్న మాటలకి పట్టుదలకి మేము ప్యాకేజ్ ఇస్తున్నాం, సత్వరంగా దీన్ని అమలు పరిచేటట్టు చూస్తాము, ఇది మేము అన్న మాట జబదాటము అని అనటం జరిగింది. చాలా చెప్పపెట్టు లాంటి మాట నీ పక్కన ఉన్నటువంటి నీ యొక్క నువ్వు సలహాలు ఇస్తానని ఏం సలహాలు ఇచ్చారండి? అక్కడ మేము విలీనం చేస్తాం, నువ్వు ఇక్కడ ప్రైవేటీకరణ చేసి ఏది కార్పొరేషన్ అన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకి నువ్వు అట్టగట్టి నీ యొక్క కుటుంబ ప్రయోజనాలు, నీ యొక్క బిడ్డకేమో ఒక 1000 రూట్లు, నీ యొక్క కుమారుడి పేరు మీద బేనా మీద 1000 రూట్లు, లేకపోతే పువ్వాడ అజయ్ పేరు మీద 1000 రూట్లు, ఈ సంతోష్ పేరు మీద ఒక 1000 రూట్లు, అట్లా 5100 ఏదైతే ఉన్నాయో అన్ని రూట్లను కూడా అమ్మేసేసి బేనామీ పెట్టడము, తర్వాత డిపోలు అమ్ముతానంటున్నావు కానీ ఇదంతా పొరపాటు, అన్ని విత్డ్రా చేసుకో. ఇప్పటికైనా విశాల దృక్పథంతో కార్మిక ప్రజాస్వామ్యంలో కార్మికుల యొక్క ఏదైతే పోరాటం ఉందో నిజమైనటువంటి సమ్మె ఏదైతుందో ఆ సమ్మెని గుణపాఠంగా తీసుకుని నువ్వు ప్రజల్ని నడపడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నాకు ఓట్లు వేశారు, నేను ప్యాకేజ్ ఇచ్చాను, గ్రామాలు కొన్నాను, గొర్రెల ఘాటులు గొర్రెలు బర్రెల ఘాటు బర్రెలు, తర్వాత మొత్తం మత్తులో ముంచి నేను ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 2 ఎలక్షన్స్ ఎట్లా కొట్లాలో నాకు తెలుసు. 200 కోట్ల రూపాయలు పెడితే వాళ్ళకే వాళ్ళు గెలుస్తారు. హుజూర్ నగర్లో నేను జీ హుజూర్ అన్నాను, నేను గెలిచాను, గెలిచే ప్రధానమైనది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా గెలిచాడండి. ఎక్కడ గెలిచాడు? నంద్యాలలో గెలిచాడు. గెలిచిన తర్వాత మొన్న ఎందుకు గెలవలేదు? ప్రజలు చూస్తున్నారు. మళ్ళీ సామూహికమైనటువంటి సార్వత్రిక ఎన్నికలు వస్తే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తారని మనం చేస్తున్నా.
పవర్ అనేది శాశ్వతం కాదు. కాబట్టి ఈ కేసీఆర్ యొక్క విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామికమైనటువంటి. కాబట్టి అతను మరి మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలతో చెలగాట మాడొద్దు. ఈరోజు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే చాలామంది పండుగలు చేసుకోలేదు. ఆర్టీసీ కార్మికులతో పాటు చుట్టాలు ఇళ్ళకు కూడా పోలేదు. చాలామంది బస్సులు అనేది కామన్ మ్యాన్కి నిత్య రవాణా అయినటువంటిది. అయ్యా వికలాంగులకు ఫ్రీ ఇస్తున్నారు, విద్యార్థులకు ఫ్రీ ఇస్తున్నారు, ఎన్జిఓస్కి సబ్సిడీ ఇస్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు కదండి, మేము సబ్సిడైజ్ చేస్తే అది ఎంత కష్టం కాదన్నారు. దొర ఉన్నాడు ఇంకా బ్రతికి. ఎస్వి ప్రసాద్ గారు ఉన్నారు. మహామహులు ఎంతోమంది మంచి పరిపాలన దక్షతని నడిపించినటువంటి అధికారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు తీసుకుని నువ్వు ఈ ఆర్టీసీ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఆ ప్రభుత్వంకి వచ్చే ఆదాయము ప్రజల మీద పెట్టుబడి పెట్టవచ్చు కానీ నువ్వు కేవలము ఇది నష్టాలు వస్తున్నాయి అని నువ్వు ఈ విధంగా ప్రైవేటీకరణ చేయటం వలన, మరి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు పన్నులు లేకపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, డ్రైవర్ని 8 అవర్స్ పనిచేస్తారు, డ్రైవర్ని 12 అవర్స్ పనిచేస్తారు. ఆడ 60 సంవత్సరాలు బ్రతకాల్సినవాడు 50 సంవత్సరాలకే చనిపోతాడు. తర్వాత 10 సంవత్సరాలు నడవలసిన బండి 5 సంవత్సరాలకే టైర్లు అరిగిపోతాయి, 5 సంవత్సరాలకే మొత్తం మోటార్ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి స్పీడ్ నడుపుతూ నైట్ 11 o'clock బయలుదేరుతారు, 5 అవర్స్లో బెంగళూరు వెళ్ళిపోతుంది, 6 అవర్స్లో తిరుపతి వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ విధమైనటువంటి రోడ్ వేస్ మీద పోయి ప్రమాదాలకు కూడా గురవుతారు. ఆర్టీసీ కార్మికులు నిత్యము ఎంతో కరువులు ఉన్నప్పటికీ, కరువుస్ ఉంటాయి, మూల మలుపులు ఉంటాయి, గ్రామాల్లో సరైన రహదారులు ఉండవు. అయినప్పటికీ వాళ్ళు రైకార్డు చేసి ఎంతో కష్టపడి ఆ యొక్క ప్రజా ట్రాన్స్పోర్ట్ని రక్షిస్తుంటే వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే, ముందు మన చెట్టు మంచిగా ఉంటే నీళ్ళు వస్తుంది, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, దాని యొక్క అన్నీ ఉపయోగపడుతుందంటే చెట్టు నరికేసి మరి మొద్దు నమ్మేసేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఒక సైంటిస్ట్ని అడిగితే చెట్టు గురించి చెప్తాడు, ఈ చెట్టు ఖరీదు 1,000 కోట్ల రూపాయలు అంటాడు. అదే ఒక టింబర్ కాంట్రాక్టర్ని అడిగితే, ఒక అడవి నరికేటటువంటి కాంట్రాక్టర్ని అడిగితే ఆ టింబర్ కాంట్రాక్టర్ ఏమంటాడంటే ఈ చెట్టు ఖరీదు 1,000 రూపాయలు అంటాడు. ఎందుకంటే అది కొట్టేసేసి పొయ్యిలో పెట్టేసి పర్యావరణ లోటు తెచ్చేటటువంటి. సైంటిస్ట్ గొప్పవాడా లేకపోతే టింబర్ కాంట్రాక్టర్ గొప్పవాడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి బంగారు తెలంగాణ కావాలి అంటే మొత్తం ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలన్నింటినీ జాతీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు సంఘీభావం తెలిపారు. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెక్కాడితే డొక్కాడినటువంటి ఆటో కార్మికులు సంఘీభావం తెలిపారు. అసంఘటిత కార్మికులు, రోజు కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళు, సకల జనులు ఈ సమ్మెకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు నియంతలాగా నువ్వు వ్యవహరించడం అనేది మానుకో కేసీఆర్. నీ యొక్క ఏదైతే 11 బజే 12 బజే 12 గంటల వరకు ఫామ్ హౌస్లో ఉండి మెలకువతో ఉండి ఉదయం 11 గంటలు లేచి నీ తాబేదారులతో మాట్లాడి నీ యొక్క అంతకు వంత పాడేటటువంటి వాళ్ళందరినీ పిలిపించుకుని రాజ్యం ఏ విధంగా ఉన్నదంటే వాళ్ళు నీకు చెప్పలేక ఏదో పొడి పొడి మాటలు చెప్తే అంతా సవ్యంగా ఉన్నది. నాకే నిజూర్ నగర్లో నాకు జీ హుజూర్ అన్నారు కాబట్టి నేనే మంచిగా ఉన్నాను అనుకోవటం పొరపాటు అనేది ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ నీ నియంతృత్వమైనటువంటి ఏదైతే పరిపాలన ఫామ్ హౌస్ పరిపాలనకి ప్రజలు పండబెడతారని మనం చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకో, నిద్ర లేవు, మేల్కొలువు లేకపోతే నీకు ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఈ సమ్మె అరాచకానికి దారి తీయవచ్చు. ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. కార్మికుల మధ్యన కక్షలు పెంచావు, కార్మికుల మధ్యన పోలీసుల మధ్యన కక్షలు పెంచావు. కేవలము మీరు తన్నుకోండి, నేను చూస్తుంటా అనేటువంటి విధానం రేపు కాల్పులకు కూడా దారి తీస్తే అది నువ్వే బాధ్యత వహించాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగినటువంటి మరి మరణాలకి, అది ఆత్మహత్యలు కానీ, హఠాన్ మరణాలు కానీ, యాక్సిడెంట్ కానీ,
అన్నిటి కూడా నువ్వే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. నీ దగ్గర ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వాళ్ళకి ఆత్మగౌరవం లేనటువంటి ఆ చల్లా ధర్మారెడ్డి అనేటటువంటి ఒక్కడు వచ్చి సావులో కనీసం ఓదార్చాడు, సావులో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడు. తక్కినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా పరామర్శించే ధైర్యం లేదు. వాళ్ళకి బాధ ఉన్నది, ఈటా రాజేందర్కి బాధ ఉన్నది, ఎమ్మెల్యేలకి బాధ ఉన్నది, కానీ ప్రకటించలేనటువంటి బానిసత్వంతో అంధకారంలో మరి మనసు సంఘర్షంతో వాళ్ళు బాధపడుతున్నారు. ఒకరోజు సమయం వచ్చిన తర్వాత వాళ్ళందరూ మూకుమ్మడిగా తిరుగుబాటు చేస్తారు. దగ్గర దగ్గర మేము దగ్గర దగ్గర 70 మంది ఎమ్మెల్యేలతో ఫోన్ చేసి మాట్లాడినాం, అవునండి మాకు కూడా బాధ ఉంది, కానీ వీడిని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, కాబట్టి సమయం వచ్చినప్పుడు మేమందరం బయటకు వస్తామని సుమారు 70 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఇది వాస్తవాన్ని మనం చేస్తున్నా. మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదు, మంత్రులు కూడా వాటిని ఎండార్ చేసే స్వేచ్ఛ లేదు. ఈటల రాజేందర్ అన్నాడు, మా యొక్క మీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి మేము ఓనర్లమన్నాం. ఓనర్లు అనే అంటే ఆయన ఉద్యమంలో ఉన్నాడు, రెడీమేడ్ అయినటువంటి ఆయన ఏమంటున్నాడు, కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఓనర్లు అనే మాట ఏదైతే ఉన్నాడో అది డెంగ్యూ వ్యాధి కన్నా ప్రమాదకరమైనది అన్నాడు. తప్పు కదా నేను అంటున్నాను. ఓనర్లు కాకపోతే ఎవరండి ఓనర్లు? ప్రజలు ఓనర్ అంటే ప్రజలు ఎవరు అంటే ఒక బిల్డింగ్కి ఓనర్ ఎవరు ఉంటారు? ఒకరో ఇద్దరో 10 మందో ఉంటారు. వాళ్ళు అన్నారు అది ఒక క్యాబినెట్ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ చెందినటువంటి మంత్రి, ఆయనకు కూడా ఆ మాట అనేటువంటి అర్హత లేదని మనం చెప్తున్నాం. కాబట్టి ఈరోజు చాలామంది మంత్రులు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు, ఎవరు కూడా స్వేచ్ఛ లేదు. వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ లేని నిర్జీవులుగా జడ పదార్థంతో ఉన్నటువంటి క్యాబినెట్ ఎమ్మెల్యేలని మనం చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యేలకు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎమ్మెల్యేలు అయితే మాకు కనీసం సెక్రటరియట్లో ఒక ఎండార్స్మెంట్ కానీ సెక్రటరియట్లో ఒక ట్రాన్స్ఫర్ మీద అధికారం కానీ మాకు లేదు. మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కేటీఆర్ని కవితని వెళ్ళి బ్రతిమలాడుకునేటువంటి బానిసత్వంలో మేమున్నాం, దీనికి ఒకరోజు చరమగీతం పాడతాము అనేటటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉన్నారని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఆగదు, ఆగదు, ఆగదు. జై తెలంగాణ, జై హింద్.